భారత దేశ విభజనకు దారి తీసిన కారణాలు 1930లో మహమ్మద్ ఇక్బాల్ ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలని మొదటగా చెప్పాడు. 1933లో కేంబ్రిడ్జ్ విద్యార్థి చౌదరి రెహ్మత్ ఆలీ పాకిస్తాన్ని పదాన్ని కూర్చాడు. ముస్లిం లీగ్కి తాము హిందూ ఆధిక్యతకు తలవంచక తప్పదనే భావం. ముస్లిం లీగ్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ నిరాకరించడం. కాంగ్రెస్ తమ సభ్యులను ముస్లిం లీగ్లో సభ్యత్వం తీసుకోవడం నిషేధించడం. కాంగ్రెస్ మౌలికంగా హిందువుల పార్టీ అని ముస్లింలు భావించడం. హిందూ జమీందారులు వడ్డీ వ్యాపారస్తుల నుంచి తమకు రక్షణ ఉంటుందని ముస్లింలు భావించడం. బ్రిటిష్ వారి విభజించు పాలించు విధానం, జిన్నా మొండి వైఖరి, హిందువుల వధ. And I can see my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for me. I've been flying from town to town.